ఇక్కడ మనం ఈ వార్తలో చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఆటో కాలిపోయింది ఇక్కడ పోలీసులు ఒక అతను అయితే ఇక్కడ నిరసన ఇక్కడ నిరసన చేస్తున్నాడు అసలు ఏం జరిగిందో చూద్దాం చూడండి ప్రీ బస్సు పథకంతో ఉపాధి కరువైందంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ గురువారం హైదరాబాద్లో ప్రజావాణి వేదిక ప్రజాభవన్ ఎదుట నో నడి రోడ్డుపై తన ఆటోకి నిప్పంటించిన ఆటో డ్రైవర్ దేవలా నాయక్ ఇక్కడ చూడండి ఆటో మొత్తం కాలిపోయింది ఒక వ్యక్తి అయితే ఇక్కడ ఆటో డ్రైవర్ అయితే కనుక ఇక్కడ నిరసన చేస్తున్నాడు ఇక్కడ చూడండి మార్పు మంటలంట ప్రజా పాలనలో భవనం ముందు ఆకలి మంటల్లో ఆటో చూడండి మహిళలకు ఉచిత బస్సుతో ఉపాధి కరువైంది మన చాలాసార్లు కూడా గతంలో కూడా మన వార్తల్లో చూసుకోవడం జరిగింది ఈ మహిళలకు ప్రీ బస్సు అనే పథకంపై ఆటో డ్రైవర్లకి చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి మనం గతంలో వార్తల్లో మనం చెప్పుకోవడం జరిగింది ఇక్కడ కూడా అదే చెప్తున్నారు చూడండి మహిళలకు ఉచిత బస్సుతో ఉపాధి కరువైందంటూ ఆటో ఆటో డ్రైవర్ ఇక్కడ నిరసన చేస్తున్నాడు అలాగే కాంగ్రెస్ సర్కారు నన్ను రోడ్డున పడేసిందని చెప్తున్నారు చెప్తున్నాడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ సర్కారు ఈ ప్రీ బస్సు అనే పథకం పెట్టి నన్ను రోడ్డుపైన పడేసింది అని చెప్పేసేసి ఇక్కడ క్లారిటీగా ఉంది అలాగే గతంలో రోజుకు రెండు వేలు పైగా సంపాదిస్తే ఇప్పుడు ఐదు వందల రూపాయలు కూడా మించడం లేదని చెప్తున్నారు అంటే గతంలో అంటే ప్రీ బస్ పెట్టకముందు మాకు అయితే రెండు వేల రూపాయల వరకు రోజుకి రెండు వేల రూపాయలు సంపాదించుకునేవన్నీ ఇప్పుడైతే ఐదు వందల రూపాయలు కూడా రావటం లేదు అని చెప్పి ఇక్కడ ఆ వ్యక్తి చెప్తున్నాడు కుటుంబ ఖర్చులు కిస్తీలు ఎట్లా భరించాలి అంటే కుటుంబ ఖర్చులు కానీ మాకు చాలా చిన్న చిన్న అవసరాలు ఉంటాయి కదా ఇవన్నీ కూడా మేము ఎలా భరించాలి అని చెప్తున్నాడు అలాగే నాకు ఇద్దరు ఆడపిల్లల్ని ఎట్లా పోషించాలి అంటే నా ఇద్దరు ఆడపిల్లలను ఎట్లా పోషించాలి నాకు ఇద్దరు ఆడపిల్లలు ఈ ఐదు వందల రూపాయలతో వాళ్ళు ఎట్లా పోషించాలి అని చెప్పేసేసి ఇక్కడ ఆయన చాలా బాధపడుతున్నాడు అలాగే మియాపూర్ ఆటో డ్రైవర్ దేవలా నాయక్ ఆవేదన అంటే ఇదంతా చెప్తున్నాడు ఎవరు మియాపూర్ ఆటో డ్రైవరు నాయకు ఆయన ఆవేదన మొత్తం చెప్తున్నాడు గిరాకీ లేకపోవడంపై ఆందోళన ఆటోకి నిప్పు అంటే గిరాకీ లేదు ఏమీ లేదని చెప్పేసేసి ప్రజా భవన ముందు ఏం చేశాడని అంటే ఆయన ఆటోకి నిప్పు అంటించేసాడు నేను ఎలా బతకాలి గతంలో అయితే రెండు వేల రూపాయలు సంపాదించుకున్నాడు ఇప్పుడు ఐదు వందల రూపాయలు కూడా రావట్లేదు నా కుటుంబం నేను ఎలా పోషించుకోవాలి నాకు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు కూడా నేను ఎలా పోషించుకోవాలని చెప్పి ఆయన నిరసన చేస్తున్నాడు అలాగే ఎలా బతకాలో లేదంటూ ఆయన బాధపడుతున్నాడు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కన్నీటి పర్యంతం అంటే ఇంత ఇబ్బందుల్లో ఉన్నానో కనీసం ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు నేను ఎలా బతకాలి అని చెప్పేసి ఆయన కన్నీరు మున్నే చెప్తున్నాడు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనకు ఇక్కడ మార్పు మంటలు ఇక్కడ ఏంటంటే మనకు సీఎం రేవంత్ రెడ్డి మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమ ఫ్లెక్సీ ముందే తన ఆటోను స్వతగా తన ఆటోను పెట్రోల్ పోసి నిప్పంటించడం ఇక్కడ చూసుకోవచ్చు ఎందుకంటే ప్రజాభవన్లో ఏంటంటే ప్రజాపాలనలో ఏంటంటే ప్రజాభవన్ ముందు ఏమైనా ఇబ్బందులు ఉంటే దరఖాస్తులు చేసుకోమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది అదే ప్రజాభవన్ ముందు ఇక్కడ మనకు ఒక ఆటో డ్రైవర్కి ఆవేదనతో తమ పూట గడవడం కష్టమైందని ఇక్కడ ఆటోకు నింపచ్చినమైన మనం ఇక్కడ చూసుకోవచ్చు ఎందుకంటే గతంలో ఏంటంటే మనకు మహిళలకు ఉచిత ప్రయాణం ప్రయాణం పెట్టడం వల్ల చాలా వరకు ఆటో డ్రైవర్లు చాలా వరకు చెప్తున్నాడు అందులో భాగంగా ఇక్కడ మనకు ఆ ప్రాజరణను కూడా నిసరం తెలిపాడు అదేవిధంగా తన ఆటోకు నిప్పంటించిన తనలో ఆటోలకు వెళ్తుండగా ఇప్పుడు మనకు పోలీసులు రంగ ప్రవేశం పెట్టి తనను పక్కకు లాగేసామని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఆటోని నుంచి కిందనే బయటాయించి ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు దానిపైన కూడా చూసుకోవచ్చు ఇక్కడ